హాయ్ హలో గైస్, వెల్కమ్ టు సినీ రీల్స్. ప్రభాస్ సినిమా నుంచి అయితే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చేసాను. అయితే విషయంలోకి వెళ్లే ముందు ప్లీజ్ మీరు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోతే ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఎప్పుడు ఏ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడో ఎవరికి అర్థం కాదు. ఆ డైరెక్టర్ ఒక సినిమా తీసిన దర్శకుడు అయినా సరే కథ నచ్చితే వెంటనే ఛాన్స్ ఇస్తాడు. బాహుబలి వంటి సినిమా తర్వాత సుజిత్తో సాహో, రాధాకృష్ణతో రాధేశ్యామ్ వంటి సినిమాలు చేశాడు ప్రభాస్. ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో, ఆదిపురుషు ప్రశాంత్ నీల్ తో, సలారు నాగ్ అశ్విన్ తో కలిసి సినిమాలు తీశాడు. ప్రస్తుతం మారుతితో, రాజాసాబు, అనురాగ్ పూర్తి, ఫౌజీ, సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ కమిట్ అయ్యాడు. ఇలాగూ సలార్ రెండు, కలికి రెండు లైన్ లో ఉండనే ఉన్నాయి. మరి నెక్స్ట్ ప్రభాస్ లిస్ట్ లో ఉన్న దర్శకుడు ఎవరు అంటే, ఊహించిన పేరు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, అతనే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం బాలకృష్ణ కొడుకు మోక్షకును లాంచ్ చేసే పనిలో ఉన్నాడు. అలాగే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా జై హనుమాన్ తో పాటు మహాకాళి, అధీర లాంటి సినిమాలు ప్రకటించాడు. ఇక ఇప్పుడు ఏకంగా ప్రభాస్ తో ఛాన్స్ అన్నట్టుగా ఓ వార్త వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన వార్త ఎప్పుడైనా రావచ్చని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో నిజముందా అంటే ఖచ్చితంగా కాదని అనలేని పరిస్థితి కూడా. ఎందుకంటే గతంలో ప్రభాస్ ఆదిపురుషు ఈవెంట్ ను తన డైరెక్షన్ లో గ్రాండ్ గా నిర్వహించాడు ప్రశాంత్ వర్మ. అందువలన ఇప్పుడు ప్రభాస్ తో సినిమా ఛాన్స్ కొట్టేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రభాస్ కు కథ నచ్చితే చాలు, ఈ క్రేజీ కాంబో సెట్ అయినట్టే. ఇక ఇప్పటికే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ప్రభాస్ కోసం సూపర్ హీరో కథ ఒకటి రాశాడనే టాక్ కూడా ఉంది. ఇక చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఏమో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.